కరీంనగర్ జిల్లా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బందికి జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ఆహారం, పండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జమాతే ఇస్లామిక్ హింద్ స్వచ్ఛంద సంస్థ మానవత దృక్పథంతో అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బందికి గత 21 రోజుల నుంచి సాయంత్రం భోజనం, పండ్లు, వాటర్ బాటిళ్లు అందించామన్నారు. కోవిడ్తో చనిపోయిన మృతుల దహన సంస్కారాలు చేయడం వారి మానవత్వ విలువలకు అద్దం పడుతుందని, మనుషులకు మానవత్వానికి మించిన కులం, మతం లేదన్నది వీరి సేవలకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉరుమళ్ల విశ్వం, భగత్ సింగ్, ఫౌండేషన్ సూర రాజేష్, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా మునీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఇన్షాల్లా భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగించాలనే ఉద్దేశంతో జమాతే ఇస్లాం హింద్ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో విజయవంతంగా, దేనికి భయపడకుండా ధైర్యంగా 21వ రోజు కంటిన్యూగా చేయడాన్ని మేము అభినందిస్తున్నాం. ఇవాళ మమ్మల్ని విశ్వమన్నా మీరు రావాలి అని అడగడంతో మేము ఈరోజు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జమాతే ఇస్లాం హింద్ వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి భగత్ సింగ్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా చెప్తున్నాం. అదేవిధంగా మైనార్టీ మోర్చా నాయకులు జమాతే ఇస్లాం హింద్ జుబేర్ భాయ్, లతీఫ్ భాయ్, ఖైరుద్దీన్ అన్న యువతి యువకులు, ముస్లిం యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని, అల్లా ఇచ్చిన అవకాశాన్ని పాటిస్తూ ఇవాళ ఏ ప్రాబ్లం ఉన్నా జమాతే ఇస్లాం హింద్ కష్టకాలంలో ప్రజలకు తోడుండడం ఒక మంచి కార్యక్రమమే కాదు, మతం అనేది ఎప్పుడు మంచిని బోధిస్తుంది అని చెప్పే ఖురాన్ సాక్షిగా ఇలా జమాత్ ఇస్లామీన్ అన్నదానం చేయడం అనేది అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు రాజేష్ అండి. భగత్ సింగ్ ఫౌండేషన్, కరీంనగర్ అండి. ఈ ఒకప్పుడు సేవ చేయాలి అని అంటే కుష్టు వ్యాధి వాళ్ళకి ఎవరు చేసేవాళ్ళు కాదండి, ఎందుకంటే కుష్టు వ్యాధి వాళ్ళకి దగ్గరకు పోతేనే కుష్టు వ్యాధి వస్తుందన్న భయం ఉండేది. కుష్టు వ్యాధిని మనం దూరంగా చూసి దూరంగా అంటరాని వాళ్ళని చేసేవాళ్ళు. అంతకంటే డేంజర్ ఇప్పుడు కరోనా. ఆ కరోనా టైంలో ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళకు రావాలంటేనే భయం అనిపిస్తుంది. అట్లాంటిది 21 రోజులుగా వీళ్ళు జమాతేమే ఇస్లాం వాళ్ళు చేస్తున్నారంటే చాలా అభినందించదగ్గ విషయం. నిజంగా వాళ్ళని మెచ్చుకోదగ్గాలి, ఎందుకంటే ప్రాణానికి ప్రాణమైన ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా సేవే ఉద్దేశంగా వాళ్ళు వచ్చి ఈ కరోనా రోగులకు అన్నదానం చేయడం నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహ్. బడీ హీ బెహతరీన్ బాత్ కే కరీంనగర్ కే అందర్ జమాతే ఇస్లామీ హింద్ కే తరఫ్ సే కోవిడ్ పేషెంట్స్ కో 21 దినో సే జో ఫుడ్ తక్సీమ్ కియా జా రహా హై బహుత్ హీ ఏక్ బడాపన్ ఔర్ బహుత్ హీ లోగోం కే లియే సబక్ ఆమోజ్ బాతే హై. और ये काम कोई छोटा मोटा काम नहीं है, बहुत अजीम काम है. इस मौके पर सारे जमातों को भी और सारे लोगों को देखना है कि कोविड पेशेंट का आज जो माहौल है, पेशेंट्स को उनके लिए खाना देना और उनके लिए मुहैया करना बहुत ही बहुत एक बेहतरीन काम अंजाम दे रहे हैं जमात इस्लामी. हम सलूट करते हैं, हम बहुत ही इज्जत से पेश आ रहे हैं कि मैं बीजेपी माइनॉरिटी मोर्चा स्टेट लीडर हूँ. मेरे को बहुत ही मैं मुतासर हूँ उस चीज़ से. सारे लोगों से मैं मुखातिब करता हूँ कि वो इस तरह के काम करें और करीमनगर में अमन होती इसका काम करें.